ఉదయాన్నే లేచి ఆ లేలేత సూర్యకిరణాలలో నిలబడి ఇలా ముగ్గేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి చిన్న ముగ్గు గడప ముందు ముగ్గుంటే అది భలే అందంగా ఉంటుంది అనుకోకుండా హైదరాబాద్కి వెళ్లాల్సి వచ్చింది వేరే పనుల మీద పాపరూంలో ఉన్నాను ఈరోజు సంకట చతుర్థి ఎక్కడున్న స్వామిని పూజించుకోవాలి కదా అది నా పద్ధతి అనుకుని ఇక్కడే పూజ చేసుకున్నాను హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమ్మది ఇదే నా గుండె చెప్పుడు నేను భవానీ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇక్కడ పెద్దగా పూజ వస్తువులంతా ఏమీ లేవు కానీ ఉన్న వాటిల్లోనే సంతృప్తిగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించాను ఆ స్వామి దయతో నాకు దొరికిన వాటిలతోనే ఈరోజు పూజ చేసుకున్నాను అలంకారం చేసుకుని అయితే సంకటహర చతుర్థి పూజ చాలా గొప్పగా ఉంటుంది నాకు ఎప్పుడు చాలా నచ్చుతుంది టూ అవర్స్ అన్న పడుతుంది ఈ పూజ ఈ కైంకర్యాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఐదు కథలు అన్నమాట అందులో ఈరోజు ఒక కథ చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాము సరేనాండి ఒకనొక నాడు ఇంద్రుడు తన పుష్పక విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేకానేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ పుష్పక విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన కాంతికి వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతానికి ఆ చెంది తిలకించసాగాడు ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో ఇంద్రుడికి నమస్కరించి స్వాగతం పలికి అక్కడ విమానం ఎందుకు ఆగినదో కారణం తెలుపమని అడిగాడు అనమాట అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన ఈ పుష్పక విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అందుకు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం ఉండి సంకష్టాహార గణేష వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని గనక నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున సంకష్టాహార చతుర్థి కోసం ఉపవాసం ఉండి వ్రతం చేసిన వారు కనక కనబడకపోదురా అని తిరిగారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు దొరకలేదు అదే సమయంలో ఒక గణేష దూ త వచ్చి మరణించిన ఒక వేసే మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనపడింది వీళ్ళకి సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి ఆ దూత ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్టహరి చతుర్థి వ్రతం చేసినట్లయింది ఆమె ఈరోజు మరణించింది తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి అంటే స్వనంద లోకానికి చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు ఆ గణేష దూత అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేషుని గణేష్ దూతని ఎంతగానో బతిమాలారనమాట అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు అయితే ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఈలోపు ఆమె దేహం మీద నుంచి వీచిన గాలి ఆ పుష్పక విమానం ఆగిపోయిన చోట వీచి వెంటనే ఇంద్రుని యొక్క విమానం బయలుదేరింది తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పే వృత్తాంతం ఇది మీకు అర్థమైంది కదా ఏమీ తెలియకుండా చేసినప్పటికీ కూడా ఇది ఇంత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తెలిసి మనం పద్ధతి ప్రకారంగా నియమనిష్టలతో ఆచరిస్తే మరి ఇంకెంత ఫలితాన్ని పొందవచ్చు ఆ గణేషుడు ఇంకెంత ప్రేమాభిమానాలతో మనల్ని ఆశీర్వదిస్తారు అనేది ఇక మనమే ఆలోచించుకోవాలి కదండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా తెలుగు నమస్తే